संवत्सर कहीं एपड़ना मन चु वीर उ इन संवर कृतम चल एप्रिल इन पंद मुफ्त चलने मन चर्चु वीर अमर वीर मन कोसम मन उसम मन हकल कोसम ब्रिटिश साम्राज्या अन्नी चोट एदिस्ट स्वातंत्र पेर नायक सरस मन चर्चु सोद चर्चना शुभ घड़ निजा चला चला अमृत घड़ी सभ्य अंदर मनु चुस्क चर्चु बिडल को मेल जे आरओएफआर पटाल मीद संक्षेम कार्यक्रम अंतर इतवरक इच्छा पद संवस पदना संवस शासन सभ्य रेल तुम्हें आरओएफआर पटा इच्छा दी आरओएफआर पटाल मीद लोन आरओएफआर पटाल मीद प्रभु संक्षेम कार्यक्रम आरओएफआर पटाल मीद हक्टे पेपर मीदे तप वास्तवा मा जीत बहुपा की येमात्र उपयोगपड़ने आरओएफआर पटा गौरव मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु वच्चिन तर्वात आरओएफआर पटालकु रैतु भरोसा अंदिस्ता उंदि इनपुट सब्सिडी वस्ता उंदि पंट नष्टं वस्ता उंदि पूर्तिगा अंदरितो पाटु आरओएफआर पटालकु कूडा रेपु राबोये रोजुल्लो कूडा लोन्ल कंपोनेंट कूडा वस्तुन्नटुवंटि परिस्थितुल्लो वीटि योक्क प्रामुख्यत मनमंदरं गुर्तिंचाल्सिनटुवंटि अवसरं एंतैना उंदनि चेप्पि कूडा गौरव उप मुख्यमंत्री वारिनि एट्लागे ముఖ్యంగా ఎస్పీ కమిషనర్ వారికి చెప్తా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఇంకా 8 చెంచు గూడలకు విద్యుదీకరణ చేయించవలసి ఉంది ఈ 8 గూడలకు ఖచ్చితంగా కరెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మన అందరి మీద ఉందని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగానే మనవి చేస్తాను ఇంకా రహదారి సౌకర్యం లోచుకోలేని 5 చెంచు గూడలు ఉన్నాయి పాలక గురించి మీ అందరికీ తెలుసున్నారు 45 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి పాలుట్ల ఈ మధ్య కాలంలో పాలుట్ల ఇళ్ళలో చాలా మంది ఆ చెప్తా ఉన్నారు ఇళ్ళలో సడంగా తలుపులు తలుపేసినప్పుడు మళ్ళా బాత్రూమ్ లేచినప్పుడు పొద్దున లేచి బాత్రూమ్ తలుపు తీస్తే మనకు మనము పిలవని ఒక అతిథి వస్తాడు ఆ ఇంట్లోకి ఆ పిలవని అతిథి ఎవరయ్యా ఆ బాత్రూంలో ఆ ఇళ్ళలో పులి పులులు వస్తా ఉన్నాయి పులులు వచ్చినటువంటి పరిస్థితి అమ్మ పులులు వచ్చి పులి దాడులు జరిగినటువంటి కేసులు కూడా చాలా ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి పరిస్థితి మరి మొగన్న చెప్పినాడు ఈ ప్రాంతం రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ సో టైగర్లు చాలా మరి అంతరించిపోతున్నాయి కాబట్టి ఈ యొక్క నల్లమల అడవులన్నీ టైగర్ రిజర్వ్ కింద ఉండాలి అని చెప్పి మీరు టైగర్ల మీద దృష్టి పెడుతున్నారు అయ్యా టైగర్ల కన్నా టైగర్ల కింద నలిగిపోతున్నటువంటి మనుషులు మేము ఉన్నాం అది టైగర్ రిజర్వ్ కాదు చెంచు రిజర్వ్ కింద పెడితే బాగుంటుందని చెప్పినటువంటి మాట నిజంగా గుండెల్ని కలిచివేసింది గుండెల్ని ఎక్కడో తాగింది ఈ చెంచులు అంటే 56 ఎన్నోనే పులు 78నే 90నే ఎన్నోనే పులు 75 పులులు మాత్రం పెరిగినాయి నేను 14 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు 56 ఎంతో ఉన్నాయి ఈ 15 ఏళ్లలో 20 పులులు పెరిగినాయి కానీ చెంచుల జీవన విధానం తరుగుతూ వస్తాం వాళ్ళ యొక్క జీవిత కాలం ఏదైతే ఉందో అది తరుగుతూ వస్తాం మలేరియా బారిన పడిన కూడా చెంచులు చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం పాలుట్లలో ఈ రోజుకి ఇంకా పిహెచ్సి సెంటర్ రాలి పాలుట్లలో పిహెచ్సి సెంటర్ కట్టాలంటే అయిన ఇబ్బందులు రోడ్ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఏ విధంగా అయితే మరి పులుల కోసం మరి అటవీ మరి జంతువుల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇక్కడ నివసిస్తూ అడవి తల్లి బిడ్డల మేము అడవులు కాపాడే ప్రధానమైన పెద్ద మొదటి బాధ్యత మా మీద ఉంది మేము చెంచులం ఈ అడవికి మేమే మరి కాపలాదారులం అని చెప్తున్నటువంటి మాకు కూడా మరి మీరు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఆదిత్య ఉంది వాళ్ళు కూడా నిజంగా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను ఆదిత్య వాళ్ళు కూడా అడుగుతారు ఏమడుగుతారా ఆధార్ కార్డు ఉందా ఇంటి స్థలం ఉందా పోస్టల్ సర్టిఫికెట్ ఉందా దయచేసి ఆర్డిఓ గారికి రెవెన్యూ అధికారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు స్థలాలు ఇవ్వండి
మాకు మా భూములు ఇవ్వండి. చింతల లాంటి ఉదాహరణకు ఇప్పుడు ఎస్పీ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. చింతల అనే ఒక చిన్న మరి పంచాయతీ ఉంది. చింతలలో మూడేళ్లు రెండేళ్లు పోరాడం. అక్కడ ఒక గ్రామ సచివాలయం నిర్మించాలి, ఒక ఆర్పీకే కేంద్రం నిర్మించాలండి. అక్కడ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ ఉంది బాబు. మాకు కూడా అక్కడ మూడు స్థలం ఇవ్వండి, ఒక 5 సెంట్లు 10 సెంట్లు అంటే ససేమిరా ఏమన్నారు అన్నారా లేదా? ఇప్పుడు కాదు, ఇప్పుడు తగ్గ తగ్గట ఇప్పుడు తగ్గ ఇప్పుడు ఇస్తారు, ప్రణిస్తారు ప్రణిస్తారు. మూడేళ్లు పోరాడా, మూడేళ్లు పోరాడు. మంత్రి ఉండి 2 సార్లు చెప్పాం, 3 సార్లు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలు ఉన్నాయి. ఒక ఇంచు భూమి తీసుకురగలేదు, ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. అటు పోతేమో రెవెన్యూ వాళ్ళు, ఇది వాళ్ళు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ఇస్తే ఆ పట్టాలు దీనికి ఉపయోగం లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మరి కలెక్టర్ల జోక్యంతోటి అందరి జోక్యంతోటి ఈరోజు ఆ యొక్క గ్రామ సచివాలయానికి ఆర్పికే కేంద్రానికి శంకుస్థాపన చేసుకోగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సభాముఖంగా మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ ఈరోజు భయ అన్న హనుమంతప్ప విగ్రహాలు ఇక్కడ మనం ప్రతిష్ఠించుకున్నాం అంటే ఎందుకు ఎందుకు ఈ విగ్రహాలు ఇక్కడ ఉండాలి? మన ముందు మన కళ్ళ ముందు వెళ్ళాలి, వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ, వారికి జోహార్లు అర్పించుకుంటూ, వారు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఇదిగో మేము కూడా మాలో కూడా పోరాట పద్యం ఉంది, మేము కూడా త్యాగాలు చేయగలం, మేము కూడా ఈ దేశ స్వాతంత్రానికి మా వద్ద మేము కూడా అసలు మార్చినటువంటి మరి పెద్దలు మా మేము కూడా మా చెంచులు కూడా మేము కూడా ఉన్నదిగో మా నాయకులు అక్కడ ఉన్నారు, వారే మాకు స్ఫూర్తి అని చెప్పి ఒక జాతీయ భావం మనలో ప్రకటించడానికి ఈరోజు ఆ విగ్రహాలు దోహదపడ్డాయని చెప్పుకునే సందర్భంగా ఆదివాసులు ఎవరు అడవి పెట్టారు? ఆదివాసులు అడవిని నమ్ముకున్న వాళ్ళు, అడవిని అమ్ముకున్న వాళ్ళు కాదు. ఆదివాసులు అడవిని నమ్ముకున్న వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు కాదు. నిజంగా గిరిజనులే కానీ వ్యాపారులుగా మారితే ఈ అడవిలో ఉండేవారు అడుగుతారు. నేను ఏ గిరిజన కూడా వ్యాపారి కాదు. కూడు కూడు గుడ్డ ఉంటే చాలు వాళ్ళు, కూడు కూడు గుడ్డ ఉంటే చాలు. అటువంటి కల్పించే ప్రభుత్వం ఉంటే చాలు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు తప్ప అడవిని అమ్ముకున్న వారు కాదు. కాబట్టి పారిశుద్ధి పార్టీ కన్సర్వేటివ్ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను పక్కన పెట్టండి, మానవత్వంతో చూడండి, మంచి మనసుతో చూడండి. ఇంతకు పెద్దలు చెప్పారు ఈ ప్రాజెక్టు టైగర్ ప్రాజెక్ట్ కాదు, మేము మనుషులే మనము చైత్య ప్రాజెక్ట్ గా పెట్టమని. అక్కడ జోరా ప్రాజెక్ట్ జోరా తగ్గిపోతున్నారు. మా పెద్దలు రవివారం ఆధ్వర్యం ప్రత్యేకం చేరుకున్నప్పుడు నేను చూశాను, ఇక్కడ ఉన్న అందరూ జోరా రైతులందరూ తగ్గిపోతున్నారు మన కండబాంతో. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు తగ్గిపోతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నాడు రాజశేఖర్ ఉన్నారు, కాబట్టి ఏ మాత్రంగా ఉన్నారు. లేకపోతే ఇప్పటికి జగంతా కూడా అద్దరించేదేమో. అడవి భూములకి పునాది వేసింది, నాంది పలికింది, గిరిజనులు గండగా ఉండేది, గిరిజనులకు గుడ్డిగా ఉండేది నాడు రాజశేఖర రెడ్డి గారు, ఏడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా మా రవీంద్రబాబు 50 మంది పట్టాలకి మంజూరు చేసుకొచ్చారు మన మంత్రి గారు సెలవు అన్న. నాకంటే బాధగా ఉంది అసలు. ఆనాడు ఈనాడు అడవి అధికారులు ఎప్పుడు ఇదిగా ఉంటారాక నాకు అడవి చేయడం రాదు. ఈ అడవి హక్కు కోసమే పోరాడాడు, ఈ అడవి హక్కుల కోసమే ప్రాణ త్యాగం చేశారు. ఆయన తరపున గిరిజన నాయకులు, గిరిజన అమర యోధులు, గండం ద్వార, మడు ద్వార, పాయాడు, ఎండు ద్వార, అగ్గిరాజు, అగ్గి ద్వార వీరందరూ కూడా ప్రేమ కల్పించారు ఆ రోజు. అలాగే అక్కడ కొమరం ఈ అడవి కోసమే, ఈ భూమి కోసమే దేశం ఉండే, దేశం ఉండే కూడా ఈ గిరిజన యోధులందరూ కూడా కేవలం చూడండి, అడవి మన ఆస్తి అండి, దాన్ని లాక్కుని హక్కు ఎవరుకునేది అంటారు. అడవి అనేది గిరిజన ఆస్తి, ఎందుకంటే పుట్టింది అక్కడ, అడవిలో పెరిగింది అక్కడ, నివాసిస్తున్నది అక్కడ, చివరికి చెడిపోతున్నది అక్కడ. మరి దాన్ని మీ ఆస్తిగా తీసుకుంటే ఎలా? అడవి చట్టం పేరు చెప్పి మీ ఆస్తిని అమ్ముకుంటే మా ఆస్తిని అడవిని మీరు అమ్ముకుంటే ఆఫ్ చేయండి, మా ఆస్తిని ధ్వంసం చేస్తూ ఆఫ్ చేయండి. మీరు ఆ అడవిని మేము పెంచుతున్నాం, పోషిస్తున్నాం, అక్కడ ఉండే అడవి కొనసాగిన